प्लीज सब्सक्राइब द नेट टीवी क्षण क्षण मे मुझे समाचार। ప్రొడ్యూర్ మార్కెట్ కమిటీ సెక్రటరీని ప్రొక్యూర్మెంట్ అంటే రైతులు తను పండించిన పంట గిట్టుబాటు ధర లేకుండా నష్టపోతున్నారు అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రొక్యూర్మెంట్ అంటారండి అంటే రైతుల నుంచి డైరెక్ట్ గా కొనుగోలు చేసి దాన్ని వివిధ ప్రాంతాలకు పంపించి అమ్మి రైతులకు మేలు చేకూర్చాలి అనేది ఈ ప్రొక్యూర్మెంట్ ఉద్దేశము దాంట్లో భాగంగా చానా కమోడిటీస్ మార్కెట్ ప్రొక్యూర్ చేస్తా ఉండండి చీనికాయలు అరటికాయలు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ బాధ్యత అంటే మేమే కొంటాము మేమే అమ్ముతాము దానిలో భాగంగా మనకు దగ్గరలో ఉన్న పులివెందల నుంచి మాకు అంటే మొన్న నైట్ అండి మేము నిన్న దించుకునేటప్పటికి కొంచెం టైం అయ్యింది 4.5 టన్నులు వచ్చిందండి ఇప్పుడు మా డీడీ గారు ఇన్ఛార్జ్ గా ఉన్నారు అక్కడ పులివెందల్లో అయిపోయింది అంటే గాన మనం నేను ఆర్డర్ ఐ మీన్ ఇండెంట్ పెడితే గాన తను మళ్ళా పంపిస్తుందండి ఎన్ని రోజులు ఏమీ అనేది అక్కడ కాయలు ఉన్నంత వరకు వచ్చే అవకాశం ఉందండి దాని రేట్ వచ్చి ప్రస్తానికి 10 రూపాయలుగా అంటే డిపార్ట్మెంట్ ఒక మెట్రిక్ టన్ 10 రూపాయలు కొంటుందండి నో ప్రాఫిట్ నో లాస్ దాని కింద వచ్చే అక్కడ 10 రూపాయలు కొంటున్నామో ఇక్కడ 10 రూపాయలకు అమ్మమని చెప్పినారండి కిలో 10 రూపాయలండి అంటే ఒక మెట్రిక్ టన్ అంటే 1000 కేజీలు వచ్చి 10000 రూపాయలు టైమింగ్ ఎట్లా మేడం ఏండి టైమింగ్ ఏ టైమింగ్ లో ఓపెన్ చేస్తుంటారు ఏమండి మేము ఆల్మోస్ట్ 8:00 ఓపెన్ చేస్తున్నామండి ప్రజల సౌకర్యార్థం అని యాక్చువల్గా ఆ టైంకి రారు అయినా కొంచెం కూర్చోబెడుతున్నామండి 8 నుంచి 4 వరకు నాకు కొంచెం చిన్న భయం ఏమంటే మనం ఉండే పరిస్థితుల్లో గుంపులు గుంపులుగా రాకూడదు ఒక 10 మంది లోపలికి వచ్చినారా మరలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే వాళ్ళకి బాగుంటుంది ఇప్పుడు నా దగ్గర పిల్లలంతా పనిచేస్తున్నారండి మనం కరోనా అనే దీంట్లో ఉన్నాం కాబట్టి మనము జాగృతగా ఉండాలి అవతలాలను కూడా జాగృతగా ఉండేటట్టు చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఎందుకంటే పత్రికల మీద ఉంది ప్రభుత్వ అధికారిగా నా మీద కూడా ఉంది కాబట్టి ఆ ఒక్క విషయాన్ని మీరు కొంచెం హైలైట్ చేయండి గుంపులు గుంపులుగా దయచేసి రావద్దండి మీరు ఇద్దరు ముగ్గురు రండి 4 కాదు ఒకవేళ ఇంకా ఎక్కువ మంది వచ్చినారనుకోండి ఒక అరగంట గంట ఉంటే అయినా నేను పంపిణీ చేయమని చెప్తాను ఒక వ్యక్తికి ఎన్ని కిలోలు ప్రస్తుతానికి అయితే లేదండి ప్రస్తుతానికి ఫ్రీ అండి మీరు వచ్చి 500 కిలోలు కావాలన్నా ఇచ్చే పరిస్థితిలో ఉన్నాను ఇది అయిపోయింది నేను ఉండగా మళ్ళా చెప్తే గాన ఇక్కడ నుంచి పులివెందులు ఎంత దూరం అండి గంట గంటన్నరలో వచ్చేస్తుంది అందుకని చెప్పేసి ఇది అయిపోయిన తర్వాత చెప్దాము అన్నాను సౌకర్యార్థమేనండి ఇదంతా ప్రభుత్వం చేపట్టిన బృహత్తరమైన కార్యక్రమం ఇంతకుముందు ఎప్పుడు ఈ విధంగా ప్రొక్యూర్మెంట్ అనేది డిపార్ట్మెంట్ తరఫున జరగలేదండి బేట రేట్ ఏముంది మేడం మార్కెట్ లో ఇది రేట్ ఇప్పుడు ఏంటంటే పబ్లిక్ లో రేట్ తక్కువైందనని రైతుల దగ్గర నుంచి గవర్నమెంట్ కొంటా ఉందండి మరి యాక్చువల్ గా నాకైతే 25 నుంచి 30 రూపాయల వరకు ఉందండి కానీ రైతుకు అంత ధర రావడం లేదు వాస్తవమే రైతుకు ఆ ధర రావడం లేదు రైతు నష్టపోతున్నాడని ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది ఇప్పుడు బయట అమ్ముకునేవాడు అంటే వాడు ఎక్కడి నుంచాడండి 10 రూపాయలు 20 రూపాయలకు కాదు ఒక 2 రూపాయలు అటు ఇటు వేసుకునే వాడికి నడుస్తుంది కానీ రైతు పరిస్థితి అది కాదు కదండి ఒక పంటలో నష్టం వస్తే మరలా ఆయన ఇంకో 6 నెలల పాటు దాన్ని కష్టపడి పెంచితే తప్ప పంట చేతికి రాదు సో ఇది నిజంగా చెప్పాలి అంటే
చాలా మంచి కార్యక్రమం ప్రొక్యూర్మెంట్ అనేది మాకు కూడా ఇంతకు ముందు వీటితో సంబంధం లేదండి మీరు ఇంతకు ముందు చూసారా ఆనియన్ ప్రొక్యూర్మెంట్ జరిగింది తర్వాత బనానా కాకపోతే బనానాలో చాలా లాస్ ఉందండి బనానాది అయిపోయింది ఇప్పుడు చీనికాయలు అంటే మన కడప జిల్లా నుంచి ప్లస్ అనంతపురం జిల్లా నుంచి ప్రొక్యూర్ అవుతుందండి రాష్ట్రంలో నలుమూలలకి వెళ్తా ఉందండి నలుమూలలకి ఎక్కడో శ్రీకాకుళం లాస్ట్ బార్డర్లో ఉండే దీని వరకు వెళ్తా ఉందండి కాయలు ప్రతి చోట మంచి స్పందనే ఉందండి అసలు యాక్చువల్గా అనగూడదు కానివ్వండి పొలిటీషియన్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఎందుకంటే మా చైర్మన్స్ అందరూ ఉన్నారు కదా ఈస్ట్ వెస్ట్ అదంతా వాళ్ళ దగ్గర నుండి చేయిస్తున్నారండి కార్యక్రమం అది ఇంకొక మంచి పరిణామం అండి ఎంతసేపు అంటే ఇప్పుడు మేము చెప్తే ఒక 10 మంది వస్తారండి వాళ్ళు చెప్పినారనుకోండి ప్రజాప్రతినిధులు కదా 100 మంది వస్తారు మనం అందరం చెప్పినాం కదా కరోనా టైంలో ఉన్నాము ప్రతి మనిషికి ఇమ్యూన్ కావాలి అంటే ఇమ్యూనిటీ పవర్ కావాలి అంటే అది సిట్రస్ జాతికి చెందిన పండు కాబట్టి ఖచ్చితంగా దాంట్లో విటమిన్ సి ఉంటుందండి మనం విటమిన్ సికి మాత్రల మీద ఆధారపడే బదులు ఇది 2 గ్లాసులు తాగినామనుకోండి పిల్లలు ఉంటారు పెద్దలు ఉంటారు గర్భిణీ స్త్రీలు ఉంటారు రకరకాల టైప్స్ ఆఫ్ ఇది ప్రతి ఇండల్లో ఉన్నారు కాబట్టి ఇది అందరికీ ఒక మంచి ఇమ్యూనిటీ బూస్టర్ అండి మనం ఒక మాత్రకు 10 రూపాయలు పెట్టే బదులు ఒక కేజీ పండ్లు కొన్నామనుకోండి ఇంటిల్లి 10 తాగొచ్చు ఒక 10 రూపాయలు మాత్రం పెడితే ఒకళ్ళే వేసుకోవచ్చు